సత్యనారాయణ ఆంధ్ర గాని ఇక్కడ 25 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను ఇక్కడ అంటే ఆల్మోస్ట్ అంతా ఇక్కడే అనుకోండి అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నీ ఇక్కడే ఉన్నాయి కేసీఆర్ పార్టీనే అంటే కేసీఆర్ ప్రభుత్వమే బాగా చేస్తుంది నాకు తెలిసి మళ్ళీ అదే వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను బాగా ఎందుకంటే నాకు తెలిసి మటుకు సిటీలో ఎక్కడికక్కడ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ తను చేసే విధానం అది చాలా బాగుంది ఒకప్పుడు ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర అందరూ వెళ్ళిపోతారు అక్కడే అదే డెవలప్ అవుతుందని చెప్పి అనుకున్నారు అది ఎప్పటికీ కాలేదు కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మటుకు బాగా చేస్తుంది రైతులకు పరంగా కూడా చాలా ఇప్పుడు రైస్ గాడ కొనుక్కోవడం కానిచ్చి తెలంగాణ గవర్నమెంట్ తనే స్వయంగా కొనుక్కుంటుంది ప్లస్ పంపింగ్ అదే మన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ బాగా చేసింది దాని మూలన ఏంటంటే డెవలప్మెంట్ బాగా ఉంది ప్లస్ హైదరాబాద్ సిటీ పరంగా చూసుకుంటే నాకు తెలిసి సిటీ పరంగా చూసుకుంటే డ్రైనేజీలు కానించి ప్లస్ మళ్ళా ఫ్లైఓవర్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా మంచి మంచి ఫ్లైఓవర్లు వేస్తున్నారు రోడ్లు కూడా సూపర్గా ఉన్నాయి పక్క టీఆర్ఎస్ఏ వస్తుంది కాంగ్రెస్ రాదు నాకు తెలుసు ఉండా కానీ ఈ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ సరిగ్గా చేయకపోతే కాంగ్రెస్ వస్తుందని చెప్పి ఒక ఇది ఉంటుందేమో కానీ నా మనసు అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను కాంగ్రెస్కి రాదు కాంగ్రెస్ మటుకు రాదు మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది ప్లస్ ఒక పక్క కేసీఆర్ ఎట్లా చేస్తుందో కేటీఆర్ ఏమో సాఫ్ట్వేర్ కంపెనీల గురించి రాబోయే పెట్టుబడుల గురించి అవన్నీ ఆలోచిస్తా ఆయన చేస్తున్నాడు చెప్పుకుంటారు ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకంటే మా పార్టీ బాగా ఉంది మాదే అధికారంలోకి వస్తుందని చెప్పుకుంటారు అట్లా చెప్పకపోతే మీకు రేపొద్దున పడే 4 ఓట్లు కూడా పడవు ఇదంతా అంటే ఆయన భయమయ్యానో లేకపోతే ఆయన మీద నమ్మకంతోనే పెట్టుకున్నాడో మరి తెలియదు కానీ ఆయన ఏమీ భయపడుకోకుండా మామూలుగా ఎలక్షన్లోకి దిగితే నాకు తెలిసిన మటుకు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి నేను గట్టిగా అనుకుంటున్నాను ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కానీ మరి అప్పుడు తొందరపడి ఇచ్చిందో మరి ఎట్లా ఇచ్చిందో తెలియదు కానీ సోనియా గాంధీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో అనుకున్నాం కానీ చేసే పనిని బట్టి అంటే మా డెవలప్మెంట్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాను చేసే పనిని బట్టి చూస్తే మటుకు కంపల్సరీ కేసీఆరే వస్తాడని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను బీజేపీ కూడా అధికారంలో ఉంది తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు వాళ్ళు అంటున్నారు కానీ మొన్న అయితే 2-3 సీట్లు వచ్చినాయి ఇంకో ఈసారి 5 సీట్లు వస్తాయేమో అంతకన్నా ఎక్కువ రాదు బీజేపీకి టీఆర్ఎస్ మటుకు పక్కా వస్తుంది అంటే మెజార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే నేను చెప్పలేను కానీ గవర్నమెంట్ ఫామ్ చేసే సీట్లు మటుకు టీఆర్ఎస్ వస్తాయి గట్టిగా నమ్ముతున్నాను ఎన్ని సీట్లు అంటే ఇది కొంచెం కష్టమైన పని చెప్పటం నా ఉజ్జాయింపుగా అయితే కనుక ఇప్పుడు ఎడంగా 100 ఏవో ఇప్పుడు ఆంధ్రాలో జగన్ పాలన బాగుందా తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందా నేను పుట్టి పెరిగింది ఆంధ్రాలోనే నేను అసలు టీడీపీ పార్టీ అభిమాని ఆంధ్రాలో మామూలుగా ఎక్కడైనా సరే అభిమాని ఇక్కడికి వచ్చిన తర్వాత కేసీఆర్ ఫ్యాన్ అయిపోయాను ఇప్పుడు జగన్ గా పరంగా చూసుకుంటే జగన్ దేంట్లో ఒక్క దాంట్లో దీంట్లో బాగా చేశాడని ఒక్క దాంట్లో చెప్పమండి అంటే ఏది పిల్లలకి చదువుల కోసం వేసే 15,000 ఈ కాదు ముఖ్యం డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఒకప్పుడు ఒక 3 ఇయర్స్ అంటే తెలంగాణ రాకముందు మన హైదరాబాద్ సిటీ ఎట్లా ఉంది వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ ఎట్లా ఉందో మీరు చూస్తేనే తెలుస్తుంది కేసీఆర్ పాలన బాగుంది చంద్రబాబు కూడా తెలంగాణ వైపు మళ్ళీ దృష్టి పెట్టాడు టీడీపీ పార్టీని మన తెలంగాణలో బలోపేతం చేయాలని మన కొత్త కమిటీ కూడా వేసిండు మరి ఒకవేళ చేసినా కానీ ఇంతకుముందు కూడా తెలంగాణలో పర్యటించి ఈయన కొంచెం దెబ్బతీశాడు కానీ అంటే ఏదో చేయాలని చెప్పి చేశాడు కానీ టీడీపీ వల్ల కాదు టీఆర్ఎస్ బాగా చేయకపోతే మీరు అన్నట్టుగా బీజేపీ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు టీడీపీ రావచ్చు కానీ టీఆర్ఎస్ పరిపాలన మటుకు నేను వేరే పరంగా టీడీపీ పక్షంలో ఉన్న మనిషిని అయినా సరే నేను టీఆర్ఎస్ పరిపాలన చాలా బాగుంది దాని మూలన చెప్తున్నాను గట్టిగా ఆయన పరిపాలన బాగుంది కాబట్టి మళ్ళీ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని గట్టిగా నమ్ముతున్నాను